హాయ్ జాను. హాయ్ సుమా, ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి? సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది, ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరింకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా జాను? చాక్లెట్ బాగుందా? చాక్లెట్ బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? పైన వడియాలేమో నారబెట్టినావా? ఇదేంటి, రాళ్ళు కూడా పెట్టానే. హెల్ప్ చేయాలా? ఎలే ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్సులా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకింకా పెళ్ళెందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికా? అయ్యా, అదే జాలేసి అడిగినా. ఆడైతేంది, మొగ్గైతేంది, కోరికలు అయితుంటాయి కదా. నిజంగానే జాలేసి అడిగినా. సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. నాకెందుకు? నీకోసం. కళ్ళు ఎందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళు ఎందుకు మూసుకుంటావు నాకు తెలుసు, నేనెందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం, ఏంటి పడిపోయిందా? ఎప్పుడు? మొన్న ఒక రోజు
లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి విసిరేసిన. అవి అక్కడికెళ్ళాయి. ఏమో నాకేం తెలుసు, తీసివచ్చుగా. బయట లంగా జాకెట్ ని ముట్టుకోను. సర్లే నిచ్చెన పట్టుకో. నిచ్చెను పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమైతుంది. అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. తవ జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటది.